హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ ద వీడియో అయితే ఈ వీడియోలో అవెంజర్స్ ఫైవ్ ద సీక్రెట్ వార్స్ ఈవెంట్ గురించి పూర్తిగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం అయితే గైస్ ఒకప్పుడు ఫేజ్ ఫోర్కి ముందు మార్వెల్ చెప్పింది ఏంటి అంటే అవెంజర్స్ ఫైవ్ అనేది ఉండదు అండ్ గేమే అవెంజర్స్లో లాస్ట్ మూవీ అని కానీ మనం మార్వెల్ చెప్పే మాటలను పూర్తిగా నమ్మలేము ఎందుకంటే స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ విషయంలో కూడా మార్వెల్ అలాగే చేసింది అయితే గాయస్ ఇప్పుడు అవెంజర్స్ ఫైవ్కి మార్వెల్ కొద్ది కొద్ది గేట్స్ను అనేవి ఓపెన్ చేస్తూ వెళ్తుంది వాటి గురించి ఇప్పుడు పూర్తిగా మాట్లాడుకుందాము అంతకంటే ముందు ఫస్ట్ తెలియాల్సింది ఏంటి అంటే అవెంజర్ సీక్రెట్ వార్స్ అంటే ఏంటి మార్వెల్ ఫేస్ ఫోర్ మూవీస్తో ఇది ఎలా కనెక్ట్ అవుతుంది అని అయితే సీక్రెట్ వార్స్ ఈవెంట్ అనేది మనం ఇప్పటిదాకా లో చూసిన అతిపెద్ద ఈవెంట్ అయినా ఎండ్ గేమ్ ఈవెంట్ కన్నా చాలా పెద్దది ఈ ఈవెంట్ అంతా కూడా మల్టీవర్స్కి సంబంధించి ఉంటుంది మల్టీవర్స్ నుంచి చాలా హీరోస్ అండ్ విలన్స్ అందరూ కలిసి ఒక బ్యాటిల్ ఫీల్డ్ మీదకి వస్తారు సో అక్కడ మనం డిఫరెంట్ హీరోస్ అండ్ విలన్స్ మధ్యన ని చూడవచ్చు సో ఈ సీక్రెట్ వార్స్ అంటే ఏంటో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది అండ్ ఈ సీక్రెట్ వార్స్ అనేది ప్రస్తుతం ఉన్న ఎంసీ మూవీస్తో ఎలా కనెక్ట్ అవుతున్నాయో చూద్దాము ప్రస్తుతం ఫేజ్ ఫోర్ మూవీస్లో చూసుకుంటే మల్టీవర్స్ అనేది బాగా కనిపించే పాయింట్ అండ్ సీక్రెట్ వర్స్కి కూడా ఇది మెయిన్ ఇంపార్టెంట్ కనెక్షన్ అని చెప్పవచ్చు అండ్ ఆ తర్వాతది డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ పోస్ట్ క్రెడిట్ సీన్ చాలామంది ఆల్రెడీ డాక్టర్ స్టేంజ్ టూలో లాస్ట్లో పోస్ట్ క్రెడిట్ సీన్లో మనకు ఒక లేడీని చూపిస్తారు డాక్టర్ స్ట్రేంజ్ వల్ల ఏర్పడిన ఇన్కర్షన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి తను అక్కడికి వస్తుంది ఈ ఇన్కర్షన్ ఏంటి అంటే మల్టీవర్స్లో స్టెబిలిటీని కోల్పోయినప్పుడు రెండు యూనివర్సెస్ అనేవి కొలాయిడ్ అవుతాయి ఈ విషయం రీడ్ ఇచ్చేస్ ఆల్రెడీ డాక్టర్ స్ట్రేంజ్ టూ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్కి చెప్తాడు తను చెప్పింది ఏంటి అంటే తన యూనివర్స్లో ఉన్న డాక్టర్ స్ట్రేంజ్ తన యూనివర్స్ని కాపాడడానికి వేరే యూనివర్స్ని నాశనం చేస్తాడు అని సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ సీక్రెట్ వర్స్లో ఒక యూనివర్స్ సేఫ్గా ఉండాలి అంటే మరొక దాన్ని డిస్ట్రాయ్ చేయాలి అని ఈ సీక్రెట్ వార్స్ బ్యాటిల్ ఫీల్డ్ను క్రియేట్ చేసింది బియాండర్ అనే ఒక విలన్ బట్ దీని వెనకాల ఉన్న మెయిన్ విలన్ వచ్చేసి డాక్టర్ డూమ్ ఈ డాక్టర్ డూమ్ గురించి మనకు చాలామందికి తెలుసు రీసెంట్గా డాక్టర్ డూమ్ గురించి చాలా న్యూసెస్ అయితే వస్తున్నాయి అవి ఏంటి అంటే బ్లాక్ పెంతర్ ఒక అండ్ హర్ ఎవర్ మూవీలో లాస్ట్లో మనకు డాక్టర్ డూమ్ కనిపిస్తాడు అని అండ్ ఇంకొకటి ఏంటి అంటే డాక్టర్ డూమ్కి సంబంధించిన సోలో ప్రాజెక్ట్ కూడా రాబోతుంది అని కామిక్స్లో డాక్టర్ డూమ్ థ్యానోస్ని చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి అండ్ అది ఈ సీక్రెట్ వార్స్ ఈవెంట్లోనే మార్వల్ కూడా రీసెంట్గానే ఒక విషయం చెప్తుంది అది ఏంటి అంటే మేము ఏం చెయ్యాలి అనుకుంటున్నామో అది మెల్లమెల్లగా మీకే అర్థమవుతుంది అని సో ప్రస్తుతం మార్వెల్ మూవీస్ అండ్ థిరీస్ని బట్టి చూస్తే ఇది సీక్రెట్ వార్ ఈవెంట్కు సంబంధించినవే అని అర్థమవుతుంది అండ్ మార్వెల్లో ఎండ్ గేమ్ లాగానే ఇది కూడా ఒక పెద్ద ఈవెంట్ ఇదంతా ఓకే బట్ మనందరికీ ఒక డౌట్ అయితే వస్తుంది అదే సీక్రెట్ వార్ ఈవెంట్లో అవెంజర్స్ ఉంటారా లేదా అని ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ బట్ నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను వినండి అయితే నాకు తెలిసినంత వరకు దీంట్లో అవెంజర్స్ ఉంటారు అని అనుకుంటున్నాను మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మార్వెల్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం అవెంజర్స్ అండ్ ఇప్పుడు మార్వెల్లో అవెంజర్స్ లేరు అయితే సీక్రెట్ వార్ లాంటి పెద్ద ఈవెంట్లో అవెంజర్స్ లేకపోతే అది చాలా బాగోదు అండ్ మార్వెల్కు మంచిది కాదు కూడా ఈ సీక్రెట్ వార్ ఈవెంట్స్లో అవెంజర్సే మెయిన్గా ఉండాలి సో మాక్సిమం ఈ సీక్రెట్ వార్స్ ఈవెంట్లో ప్రతి అవెంజర్ కూడా ఉండే ఛాన్స్ ఉంది బట్ వేరే యూనివర్స్ నుంచి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఎంసీఈలో కొంతమంది అవెంజర్స్ లేరు అండ్ వాళ్ళు తిరిగి వచ్చే ఛాన్స్ కూడా లేదు సో అందుకనే వేరే యూనివర్స్ నుంచి అవెంజర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అండ్ అంతేకాకుండా వాళ్ళు కూడా మన ఎంసీఈలో ఉన్నట్లుగానే సేమ్ ఫేస్తో ఉంటారు నేను ఎందుకు ఇలా అంటున్నానంటే డాక్టర్ స్ట్రేంజ్ టూ మూవీలో మన డాక్టర్ స్ట్రేంజ్ అండ్ వేరే యూనివర్స్లో ఉన్న డాక్టర్ స్ట్రేంజ్ ఇద్దరు మొహాలు కూడా సేమ్గానే ఉంటాయి సో ఈ విధంగా చూసుకుంటే సీక్రెట్ వార్స్ మూవీలో వచ్చే అవెంజర్ ఫేస్లు కూడా కొంచెం ఈక్వల్గానే ఉండొచ్చు సో దీని గురించి మార్వెల్ అఫీషియల్గా అనౌన్స్ చేసేంత వరకు మనం వెయిట్ చేయాలి అండ్ అంతేకాకుండా బ్లాక్ పెంతర్ వాక్ ఫర్ అవర్ మూవీలో కూడా డాక్టర్ డుంగ్ క్యారెక్టర్ ఉంటాడో లేదో చూడాలి సో గైస్ అవెంజర్స్ ఫైవ్ గురించి నాకు తెలిసిందంతా మీతో షేర్ చేసుకున్నాను మీరు చేయాల్సింది ఏంటి అంటే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్